అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా రహ్మతులిల్ ఆలమీన్ సయ్యిదునా వ నబియ్యినా వఖాయిదునా ముహమ్మద్ వఅలా ఆలిహి వసహబిహి వమన్ వాలాహుమ్ ఇలా యౌమిద్దీన్. ప్రేవేక్షకులారా, చైతన్య సుధాజరి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం నిరంతర పోరాటం జీవితం. కనుక ఈ మనసుని మనం దారికి తెచ్చుకోవాలి అంటే ముఖ్యంగా ఇక్కడ పేర్కొనబడినక జ్ఞానపరమైన శిక్షణ కానీ, ఆచరణపరమైన శిక్షణ కానీ, బోధనాపరమైన శిక్షణ కానీ, సహనపరమైన శిక్షణ కానీ, ఈ నాలుగు విధాల శిక్షణలు అనేవి ఈ మనసుకు మనం ఇవ్వాలి. ఇవి ఎక్కడ ఉన్నాయంటే సూరతుల్ అసలు అల్లాహ్ సుబ్హానహు పేర్కొన్నాడు, వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను. విశ్వాసం, విశ్వాసం అంటే అర్కానుల్ ఇమాను, అర్కానుల్ ఇస్లాం, ఆ రెంటికి సంబంధించిన సంపూర్ణ సమాచారం మన వద్ద ఉండాలి. వామిలు సాలిహార్, ఆచరణకు సంబంధించిన శిక్షణ, విశ్వసించేవారు సత్కర్మలు చేసేవారు. ఆ తర్వాత వతవా సౌబిల్ హక్, సత్యోపదేశం చేసేవారు, బోధన సంబంధిత శిక్షణ ఇందులో ఉంది. వతవా సౌబి సబర్, ఓర్పు సహనాలు వహించమని చెప్పేవారు. కనుక అభిమాన మిత్రులారా, ఈ నాలుగు విధాల శిక్షణ అనేది మనసుకి మనం ఇవ్వాలి. ఈ నాలుగు విధాల శిక్షణ మనసుకి మనం ఇవ్వగలిగినట్లయితే కద్ అఫ్లహ మన్ జక్కాహ, దాన్ని ఎవరైతే పవిత్రం గావించుకున్నాడో, పరిశుద్ధపరుచుకున్నాడో, అతను సఫలీకృతుడవుతాడు. అలా కాకుండా మన మనసుని గనక అది చెప్పినట్టు మనం విన్నట్లయితే, అని చెప్పు చేతల్లో మనల్ని మనం ఇచ్చేసినట్లయితే ఇక ఏమవుతుంది, వఖద్ ఖాబ మన్ దస్సాహ, ఆ అంతరాత్మ ఘోషను ఎవరైతే అణసిపెట్టేశాడో అతను విఫలుడవుతాడు. కనుక అభిమాన మిత్రులారా, ఇది మనం గమనించాలి. ఇక రెండో పరమైన యొక్క జిహాద్ ఏమిటంటే అభిమాన మిత్రులారా, అదే జిహాద్ బిల్ మునాఫిఖీన్, కపటులతో మనం చేయాల్సిన యొక్క జిహాద్. ఎవరు కపటులు అంటే, వీరు మనకులాగే నమాజులు కూడా చదువుతుంటారు, ఉపవాసాలు కూడా ఉంటారు, మనకులాగే వేషధారణాన్ని కలిగి ఉంటారు, కానీ వీరి మానసిక స్థితి అనేది బాగుండదు. మనసులో ముస్లింలకు, విశ్వాసులకు చెడు చెయ్యాలన్న ఉద్దేశమే వీరికి ఎక్కువ ఉంటుంది. అలాగే అభిమాన మిత్రులారా, వారి మధ్యనే ఉంటూ వారికి వెన్నుపోటు పొడవాలన్న యొక్క దురుద్దేశంతో వీరు జీవిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటను మనం పాటించాల్సి ఉంటుంది. అదేమిటంటే మర్ర ఆ మిన్కు మున్కరన్ ఫల్ యుగయ్యిరు బియది ఫ ఇన్ లం యస్తతి ఫ బిలిసాని ఫ ఇన్ లం యస్తతి ఫ బిఖల్బి. మీరు ఒక చెడును చూశారు అంటే దాన్ని ముందు మీ చేత్తో ఆపాలి, అది సాధ్యక పడకపోతే మాట ద్వారా నోటితో ఆపే ప్రయత్నం చేయాలి. అది కుదరకపోతే మనసులోనైనా చెడును మీరు చెడుగా భావించాలి. కనుక మనం వీరి విషయంలో వారి ఆ యొక్క చర్యలను మనం అసహించుకోవాలి. రెండవది, వారిని నచ్చజెప్పే ప్రయత్నం కానీ, ఖండించే ప్రయత్నం కానీ కలం ద్వారా మనం చేసే ప్రయత్నం అనేది చెయ్యాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ధనం ప్రసాదించి ఉంటే అలాంటి యొక్క కుయుక్తి మనస్కులు ఎవరైతే ఉంటారో వారిని ఎలా అరికట్టాలి, ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రణాళిక కోసం అనే దాన్ని మనం వెచ్చించవచ్చు. అలాగే అపార్థం చేసుకున్న వారిని అర్థం చేసుకునేలా చేయడానికి కావాల్సిన యొక్క పుస్తకాల యొక్క ప్రచురణ విషయంలో కానీ, కరపత్రాల ప్రచురణ విషయంలో కానీ ఆ ధనాన్ని మనం వ్యయపరచవచ్చు. ఇక చివరి అంశం ఏంటంటే, ఇవేవి మనకు సాధ్యపడనప్పుడు మనసులో వారిని మనం అసహించుకోవాల్సి ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఈ విషయం. అలాగే ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే ధర్మ విషయంలో
నూతన పోకడానికి పాల్పడే యొక్క వ్యక్తులు ఉంటారు. వారి విషయంలో సైతం వారి యొక్క ఆ చర్యను మనం మనస్ఫూర్తిగా అనేది దాన్ని తృణీకరించాలి, అసహించుకోవాలి. అలాగే వీలైనంత వరకు వారిని ఖురాన్ మరియు హదీసు వైపునకు తిరిగి రప్పించే ప్రయత్నం అనేది మన కలం ద్వారా కానీ నోటి ద్వారా కానీ మనం చేసే ప్రయత్నం అనేది చెయ్యాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ధనం ఇచ్చి ఉన్నట్లయితే దానికోసం కావాల్సిన ప్రచురణలు కానీ లేదంటే ప్రతిచర్యలు కానీ ఏవైతే కాగలవో వాటిని మనం చేపట్టేందుకు దాన్ని వినియోగించాలి. ఇక అభిమాన మిత్రులారా, అసత్యవాదులతో మనం చేసే పోరాటం యుద్ధం. అభిమాన మిత్రులారా, ముందు వారి అవిశ్వాస యొక్క అశాంతిపూరిత చర్యల్ని అసహించుకోవాలి. కలం ద్వారా మాట ద్వారా దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి, సంస్కరించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ధనం ఉంటే వారిని సంస్కరించేందుకు గాను ఏ యొక్క ప్రతిచర్యలు మనం చేపట్టగలము దాన్ని మనం చేపట్టాలి. ఇక వీరు సమాజానికి చీడ పురుగులా తయారయ్యారు, ఇక సమాజంలో అనేది అశాంతి అనేది నెలకొనే ప్రమాదం ఉంది, ప్రజల యొక్క ప్రాణాలకు కానీ మానాలకు కానీ వారి ధర్మాలకు కానీ రక్షణ లేకుండా పోతుంది అన్న యొక్క ఈ భయం కలిగినప్పుడు ప్రభుత్వ యొక్క ఆదేశాలకు లోబడి, వ్యక్తిగతంగా కాదు సోదరులారు, అప్పుడు వారితో యుద్ధం చేసే అనుమతి అనేది ఉంటుంది. వీటన్నిటికి మించి మనకు కనబడిన ఒక శత్రువు ఉన్నాడు, అతనే షైతాన్. షైతాన్తో కూడా మనం పోరాటం చేయాల్సి ఉంటుంది, జిహాద్ చేయాల్సి ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, షైతాన్ మనకు కనబడిన చోటు నుంచి మనల్ని చూస్తూ ఉంటాడు, మన బలహీనతని ఎరిగి ఉంటాడు. కనుక ఎక్కడ ఎలా ఎవరిని దెబ్బతీయాలనేది అతనికి తెలిసినంతగా మనకు తెలియదు. ఎందుకంటే అతను ఎలాంటి వాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలా అతన్ని మనం నియంత్రణలో పెట్టాలి అన్నాక అవగాహన మనకు లేదు. కనుక అభిమాన మిత్రులారా, అతని ఎత్తుగడలను మనం తెలుసుకోవాలి, అల్లాహతో అతని నుండి మనం శరణు వేడుకోవాలి, అలాగే నిత్యం అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క సమక్షంలో దీనాతి దీనంగా ఆ దుష్టుడి యొక్క బారి నుండి కాపాడమని మనం ప్రాధాన్యపడుతూ ఉండాలి. ఇవి కొన్ని విషయాలు ఏవైతే రమదాను మాసంలో మనం మన స్వీయ శిక్షణ కోసం అనేది మనం చేయగలము. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్.